శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వృషభ రాశికి మే నెలలో అంటే ఈ నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. వృషభ రాశికి ఈ నెలలో కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కుటుంబ విషయానికి వస్తే ఆ కుటుంబంలో కొద్దిగా ఇబ్బందులు పడడం, మనము ఏ విషయం మాట్లాడినా అది అనుకూలంగా ఉండకపోవడం, కుటుంబం వారితో కూడా మనం ఏదో విధంగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. విద్య విషయానికి వస్తే వృషభ రాశి వారు ఈ మే నెలలో కొద్దిగా కష్టపడక తప్పదు, ఖచ్చితంగా కష్టపడాలి. మనము అనుకున్నది సాధించాలి అంటే కొద్దిగా ఓపిక, కష్టం అనేది ఖచ్చితంగా అవసరం. కష్టపడినట్టయితే మనం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ విషయానికి వస్తే, అంటే ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు కావచ్చు, వారికి ఈ నెలలో సహకారం అనేది చాలా తక్కువగా ఉండి చేసే పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురొచ్చి యజమానుల చేత మాట్లాడే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలతో మాట్లాడుకుంటే కనుక వాటి వలన కూడా కొన్ని చిక్కులు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు జాబ్ చేసేవారు కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, ఎవరితోని మాట్లాడకుండా మీ యొక్క పనిని మాత్రమే మీరు ధ్యేయంగా పెట్టుకొని పని చేసుకున్నట్టయితే ఈ నెలలో ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎవరితో మాట పడకుండా ఉండగలుగుతారు. అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెలలో కొద్దిగా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి ఆలోచన చేసి ఇబ్బంది పడ్డట్టయితే కనుక వాటి వలన, అంటే అనవసరమైనటువంటి ఆలోచన చేయడం వలన కూడా ఆరోగ్యం అనేది క్షీణించే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సామరస్యంగా మనస్ఫూర్తిగా మనసును ప్రశాంతంగా ఉంచేటువంటి అవకాశం కనుక ఉంటే ఈ నెలలో మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు మొదలు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలను ఆలోచిస్తే ఆరోగ్య సమస్యను ఇంకా ఎక్కువగా పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆలోచన విధానాన్ని బంద్ చేయాలి. అదేవిధంగా వ్యాపారం చేసుకునే వారికి ఈ నెలలో కొద్దిగా వ్యాపారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశము, వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం కూడా కొద్దిగా తక్కువగా ఉంది. వీలైనంత వరకు ఈ నెలలో వ్యాపారం చేసుకునే వారికి వ్యాపార లావాదేవీల విషయానికి వస్తే మునుపటికి అయినటువంటి దానికి ఈ నెలకు కొద్దిగా వ్యాపార లావాదేవీలలో తగ్గే అవకాశం ఉంటుంది. అలా తగ్గింది కదా అని చెప్పి బాధపడే ప్రయోజనము పెట్టుకుంటే కనుక అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ నెల కాకున్నా సరే ఏదో విధంగా ముందుకు వెళదాములనే ఆలోచనతో కనుక మీరు కూర్చున్నట్టయితే కనుక వ్యాపారంలో విజయం సాధించగలుగుతారు. కొద్ది కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి చేసే వ్యాపారంలో ఎవరికి అప్పులు ఇవ్వకుండా, ఎవరికి ఉద్యోగ లాంటివి ఇవ్వకుండా సక్రమంగా చేసుకున్నట్టయితే ఈ నెలలో మీకు కొద్దిగా అయినా సరే లాభం అనేది కనబడుతుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు చేసుకోవాలనుకునే వారు ఎవరైనా ఉంటే కొద్దిగా చూసి ఆలోచన చేసి చేసుకున్నట్టయితే ముందుకు వెళ్ళగలుగుతారు. వివాహం విషయానికి వస్తే ఈ మాసంలో పెళ్లి సంబంధాలే కావచ్చు, ఒకవేళ వివాహం చేసుకునే వారు ఎవరైనా ఉంటే కనుక కొద్దిగా ఖర్చు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని వివాహాది శుభకార్యాలు కానీ గృహప్రవేశాలు కానీ చేసుకున్నట్టయితే ఈ నెలలో మీకు శుభం జరిగే అవకాశం ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.